నమస్తే ఎల్ఆర్టి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతున్న వేళ కోనారావుపేట మండలం మామిడిపల్లిలో సీతారామ ఆలయంలో మండల బీజేపీ శాఖ ప్రత్యేక పూజలు. మంత్రి కేటీఆర్ సొంత నిధులతో దివ్యాంగులకు ట్రైమోటార్ సైకిళ్లను అందించిన జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెడికల్ కాలేజ్ నిర్మాణం వెంటనే చేపట్టాలని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ డిమాండ్. కోనరాపేట మండలం ధర్మారం గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు. ప్రతి ఇంటి చుట్టూ 3 మొక్కలను నాటి పర్యావరణాన్ని పర్యవేక్షించాలని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు సూచన. వేములవాడ పట్టణంలో కాషాయ తోరణాల తొలగింపుపై జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆగ్రహం.